नमस्कारान् समर्पयामि न जानामि भवद्रूपं न जानामि भवस्थितिं न जानामि भवत्पूजां क्षमस्व श्रीश सद्गुरो सद्गुरुपादुकाभ्यां नमः अन्नर्कुट् कूचुन् क्षमापनं समर्पयामि मत्स्वण्डैः जयगलम्ब विचित्रचामरैस्त्वामहमानन्दभरेण वीजयामि सद्गुरुपादुकाभ्यां नमः चामराभ्यां वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अङ्गोलिकानारोहयामि अश्वानारोहयामि रथानारोहयामि समस्तराजोपचार देवोपचार भक्त्युपचार शक्त्युपचार पूजा समर्पयामि यस्यस्मृत्यार्थनामोऽप्यादपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णताम्यादि सद्यो वन्दे नमच्युतम् अन्दर् कूडा चेप्पंडि मंत्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् जनार्दन यत्पूजितम् मया देव परिपूर्णम् तदस्तु मे अनया आचरिता सद्गुरुपादुका पूजनेन भगवान् सर्वात्मना सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु सुप्रीता सुप्रसन्ना वरदा भवतु एतत्फलं परमेश्वरार्पणमस्तु तीर्थपूजां करिष्ये तीर्थराजा नमः लं पृथ्वी तत्वात्मने गंधम समर्पयामि हम आकाश तत्वात्मने पुष्पम समर्पयामि यम वायुस्तत्वात्मने रूपमात्रापयामि रं तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि त्वम् अमृतत्वात्मने अमृतोपहारं परिकल्पयामि सं सर्वतत्वात्मने सर्वोपकारार्थं पुष्पाणि समर्पयामि కళ్ళుకుండగా ఏర్పడ్డది మనిషి మామూలు మనిషే అది తాగితే అది సుమో కింద పడుతుందా సుమో కింద పడేస్తాడా తెలియదు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా చేతి ఉన్నట్టు ఇట్లాంటి ఉంటారు చూస్తే కనపడుతుంది లోపల ఉన్న వాళ్ళకి ఎంత పరిస్థితి ఉంటుందో తెలియదు ఆ విషయం అటువంటి మనిషి అన్ని రకాలటువంటి కంట్రోలింగ్ ఉన్న మనిషే సురాపానం చేస్తే ఆగమాకం ఉంటాడు అటువంటిది కోతి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడ దుక్కే కోతి కళ్ళు దాటింది కళ్ళు దాటి చెంగ చెంగ దుక్కుతున్న కోతి నిప్పు దొక్కిందండి నిప్పు దొక్కగా ఇంకా దుక్కింది దుక్కుతుంటే దానికి ఏమైంది ఓ ముళ్ళు గుచ్చుకున్నాడు ఆ ముళ్ళు గుక్కేది నొప్పింది ఇంకా దుక్కింది ఇంతలో వృశ్చిక దంశనం దానికి ఒక తేరు కొట్టిందండి అలసిందండి ఇంకా దుంకుడు పెట్టింది తేరు కుట్టి ఇది ఇది ఇంత చేస్తున్నటువంటి కోతిని ఇదే బాగా దుక్కుతుంది కానీ ఓ దయ్యం పట్టిందండి దాని పరిస్థితి ఎట్లుంటుంది చూడండి మొదలే జగన్నాథ స్వామి చెప్తే అంతటా పరమాత్మ దర్శించమంటే కృష్ణానంద స్వామి ఏదో చెప్పినారు ఇది సాధ్యమైతదా అని ఎవడన్నా కొంచెం వెనుకబడతారేమో అనుకుని సాధన మీరు సాధన చేయండి సర్వం సాధ్యమైతుంది మీరు ఆ సాధన అవుతలేదు ఒకసారి బాగా ఆలోచన చేయండి మీరు బయట అంగట్లోకి వెళ్ళారు ఎన్ని కూరగాయలు కనబడ్డాయి చెప్పండి ఒకసారి ఎన్ని పండ్లు కనబడ్డాయి చెప్పండి గమనము మనం సమకూర్చుకోవాలి సమకూర్చుకొని ముందుకు వెళ్ళాలనేదే మన యొక్క గొప్ప ఇది ఏదో పాపాల మూట అని ఎవరు అన్నదండి నోటి నుంచి కొంతమంది అంటారు తలకాయ కొట్టుకుని పాపం జన్మ కాదండి పాపం జన్మ కాదు శంకరాచార్యుల వారు ఏం చెప్పినారు శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినాలభ్యతే వంద కోట్ల జన్మల సారాంశం ఒక్కసారి మనిషి పుడతారండి కాబట్టి మనమంతా ఎవరం 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలం ఈ పుణ్యాల మూటల నోట ఏమి రావాలే భగవంతుని మాట అదే మనకు నిజంగా సార్థకమైనటువంటి అంశం మరి చక్కటి కార్యకలాపాలు చేపట్టడంలో మెదకు బ్రాహ్మణోత్తముడే శ్రేష్టం అంటే మరి గురువు సేవలో కూడా అత్యంత శ్రేష్టంగా అందరూ పాల్గొంటుంటారు మొన్న కార్యక్రమంలో కూడా అందరూ వచ్చి విజయవంతం చేసి